ఆదేవుడు పంపిన దీవెన అన్నయ్య మేమైతే ఎప్పుడు ఇంతవరకు వైజాగ్ లో ఎవరు చూపించలేని ఒక మంచి రిసార్ట్స్ కి వచ్చాం, అదే కురుస్వా రిసార్ట్స్. ఇది ఎక్కడుంది ఏంటి అనేది ఇన్ డీటెయిల్ నేను మీకు వీడియో మొత్తంలో చూపిస్తాం. అండ్ ఎలా ఉంది ఆంబియన్స్ కూడా మీకు చూపిస్తాం. అండ్ మీకు లొకేషన్ కూడా మీకు ఇక్కడ పెడతాం అనమాట, చూడండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, సో ఫ్రెండ్స్ అందరూ అయితే గ్యాదర్ అయిపోతున్నారు అనమాట సునీల్ బర్త్డే చేయాలి కాబట్టి. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, నార్మల్గా మనం ఎక్కడికైనా వెళ్తే ఓన్లీ పూల్ లేకపోతే రూమ్స్ ఇంకా ఇవే తప్ప ఇంకా ఫన్ టైం ఉండదు అనమాట. బర్త్డే పార్టీస్ అన్ని రొటీన్ అయిపోతున్నాయి. చాలా మంది ఫుట్బాల్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, అండ్ బాస్కెట్ బాల్ కూడా ఆడుకోవచ్చు. పెద్ద పూల్ ఉంది, రూమ్స్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ లోపల టేబుల్ టెన్నిస్ కూడా ఉంది, ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేయండి. వచ్చిన తర్వాత లోపలికి మనకి ఫోర్ రూమ్స్ ఉంటాయన్నమాట, 1, 2, 3 and 4. ఇక్కడ ఎస్ అది గర్ల్స్ రూమ్ ఇప్పుడు. అండ్ ఇది టేబుల్ టెన్నిస్ కూడా ఆడుకోవచ్చు ఇఫ్ ఎనీవన్ నోస్ ద గేమ్. మాలో అయితే అంత టేబుల్ టెన్నిస్ ఆడే. పర్లేదులే, ఇది ప్రైవేట్ పూల్. అసలు అంటే జనరల్గా ఇప్పుడు అక్కడ బయట పూల్లో ఎంజాయ్ చేయాలి అనుకోకపోతే ఇలా ప్రైవేట్ పూల్ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక రూమ్. అసలు చాలా పెద్ద రూమ్స్ ఉన్నాయి, చాలా పెద్ద రూమ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. సో టూ రూమ్స్కి పూల్స్ వచ్చాయి, ఎక్సలెంట్ ఉంది. అసలు ఇక్కడ ఈవెన్ చైర్ ఏమైనా పెట్టుకుని మంచిగా ఫుడ్ తినడానికి కూడా ఇచ్చాడనమాట. చాలా బాగుంది. కమోన్. సో మీట్ మిస్టర్ బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే. హే గైస్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే. అక్కడ కూడా పూలు ఇచ్చారు నాని. ఆ రూమ్కి కూడా పూలు ఇచ్చారు తెలుసా. మిర్రర్లో అమ్మాయిలు ఏం రెడీ అయిపోతున్నారు చూడండి. బాయ్స్ అందరు ఉన్నారు ఇక్కడ. అసలు ఆల్ బాయ్స్ టుగెదర్. సో పైకి వెళ్ళాం. పైన చాలా బాగుంది, పూల్ కూడా చాలా పెద్ద పూల్ ఇది. ఇంకా అక్కడ కూడా ఏదుంది. ఓకే, ఇక్కడంతా కూర్చొని చూడాలి. పైన నుంచి వ్యూ ఆల్రెడీ చూపించేసాము. సో ఇది డెకరేషన్. సో బర్త్డే డెకర్ అంతా ఇక్కడ చేసామన్నమాట. బర్త్డే డెకర్ వచ్చేసి ఎంజే డెకర్స్ చాలా బాగా చేశారు. నేను ఒక 3-4 అవర్స్ ముందు చెప్పాను, బట్ నాకు అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇది ఒక కామన్ పూల్, అక్కడ చైర్స్ కూడా ఉన్నాయి మొత్తం పూల్లో స్విమ్మింగ్ అది చేసి రిలాక్స్ అవ్వడానికి. సో ఇది వచ్చేసి ఆల్ అబౌట్ కురుస్వా రిసార్ట్స్. ఇంకైతే ఫ్రెష్ అయిపోవాలి, ఎందుకంటే కేక్ కటింగ్ గెస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడ బాయ్స్ అందరూ ఆల్రెడీ క్రికెట్ ఆడుకోవడం స్టార్ట్ చేశారనమాట, ఇందాక నుంచి ఆడుతున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోదాం. మేమైతే రెడీ అయిపోతాం. ఇంకా సో ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే వచ్చేసామన్నమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ కెమెరాని కట్లా చాలా మంది జనాలు ఉన్నారు. సిగ్గు వస్తున్నారు మాట్లాడకండి. చిన్నది ఎప్పుడు అంత రాదు, కానీ ఎందుకో ఇస్తారు కొంచెం. అంటే అక్కడ నుంచి చానోని అలా చూస్తుంటే కొంచెం. సో ఇంకా టైం 12 అయిపోతుంది. యాక్చువల్లీ ఇంకా బర్త్డే అయిపోతుంది, కేక్ కటింగ్ అయితే చేపించేద్దాం అనమాట. ఫస్ట్ అందరు వచ్చేస్తే బాగుంటుంది కదా. యాక్చువల్లీ ఈరోజు ఏంటో ఏమో తెలియదు, నేను శారీ కట్టుకున్నాను కదా అందుకే సిగ్గు వస్తుంది.
అంటే జనరల్ గా హ్యాపీ బర్త్డే కి గన్న చేత పైకి పెట్టుకోరా జాగ్రత్త నా మీద పండి ఇక్కడ అందంగా రెడీ అయ్యి చాలా రెడీయా ఓకే 3 2 1 మహేష్ రీల్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు నంబరా ఫోటో ఫోటో మహేష్ ఫోటో మామూ మా ఇద్దరికో సింగిల్ మహేష్ చంప తల్లి ఆడ బుర్ర తీయచ్చు కదో ఇలా వెళ్ళజో ఓకే సంపత్ రా తీసుకో అందరు తీసుకోండి ఏంటన్నా మీరు ఎవరు వెళ్ళట్లేదు ఫోటో తీరా మాయా మాయా అరే ఫోటో చూడండి రా మళ్ళీ ఎక్కిచ్చేస్తాను మీకు ఫ్లిప్ వేసేస్తారు మీరు అందరు వెళ్ళండి వెళ్ళండి నేను మైక్ సునీల్ మైక్ పెట్టుకో అన్ని కలప్పుడు కావాలి లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు రైట్ హ్యాండ్ పెట్టుకోవాలి నవ్వట్లేదు నవ్వు చూడరా ఇది కాదు
కోరుకుంటున్నాను. నార్మల్ హెరాస్మెంట్ కాదు. ఏం సిగ్గుపడుతున్నావు చెప్పు, ఎలా అనిపించింది? సో గైస్, లైక్ ఆఫ్టర్ చాలా బర్త్డేస్ తర్వాత ఈ బర్త్డేకి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆల్ బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ మై బ్రదర్. క్రీమ్ బిస్కెట్ ఇక్కడే ఉందిలే. ఇంకేంటి, మంచిగా హ్యాపీ అయ్యావు లేదా? యప్, నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. గిఫ్ట్ అందరూ గిఫ్ట్ ఇచ్చారు, నేను గిఫ్ట్ ఇవ్వలేదు అనుకోకు. ఎందుకంటే ఏమో గిఫ్ట్స్ నాకు ఎప్పుడు, నేను మీ అన్నకు కూడా ఒకే ఒకసారి గిఫ్ట్ ఇచ్చాను బైక్, అంతకు మించి నేను ఇంకేం ఇవ్వలేదు. అదే నా గిఫ్ట్ ఎప్పుడు మరి? అదే చెప్తున్నా, నేను గిఫ్ట్ ఇవ్వను అని చెప్తున్నా. నాకు ఒక బిఎండబ్ల్యూ కార్ ఏదో, ఒక బిఎండబ్ల్యూ కార్ అంటే చాను అని తీసుకుంటున్నాడు కదా, చాను అని తీసుకున్నాక కీస్ ఇస్తాను. అన్న మీరు తీసుకున్నాక ఒకసారి సునీల్కి ఇవ్వండి. ఓకే చెప్సాను. గౌతమ్ మాట్లాడు. సో గౌతమ్ నా బౌన్సర్ అన్నమాట, పర్సనల్ బౌన్సర్ పెట్టుకున్నాను నేను, మొన్ననే అసెస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే బయటకు వెళ్తుంటే సునీల్ ఇంత హైట్ ఉన్నాను కదా, హీల్ చేసుకున్నాను. సో గౌతమ్కి త్వరలోనే యూనిఫామ్ ఒకటి రెడీ చేసి చేపిద్దాం అనమాట. ఇంకా అక్కడంతా వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు పాపం చాలా, కానీ అది ఏం జరుగుతుందో ఏం అవ్వట్లేదు, మంచిగా చూస్తున్నారు. సారీ గైస్, దానికి నాకు సంబంధం లేదు, అలా ఆడుతుంటారు. నా మీద వెళ్ళిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు, వెళ్తుంది నాకు భయం వేస్తుంది. ఇది పేలలేదు, అదెందుకు పేలిందో. సో బ్యూటిఫుల్ డెకోర్ వచ్చేసి ఎంజే ఈవెంట్స్ అనమాట. నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కూడా ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా వాళ్ళ పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ నేను అనుకున్నట్టు సింపుల్ అండ్ క్యూట్ డెకోర్ అయితే నాకు వచ్చేసింది. లొకేషన్ కోసం ఆల్రెడీ మీకు చెప్పాను, లొకేషన్ కోసం మీకు ఆల్రెడీ చెప్పాను, కురేస్వా రిసార్ట్స్. ఇది తగరపల్సు నుంచి 4 km ఉంది. నేను రిసార్ట్స్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ డూ ఫాలో దేర్ పేజెస్. సో ఇంకా సెలబ్రేషన్స్ అంతా అయిపోయింది, ఇంకా ఇప్పుడు అసలైన ఫన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఫుడ్ తినలేదు, అందరూ క్రికెట్ ఆడడానికి వెయిట్ చేస్తున్నారు, అక్కడ గ్యాంగ్ అంతా క్రికెట్కి వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా లెట్స్ గో. అండ్ మామ వాళ్ళు అందరూ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. మనకు ఫుడ్ అయితే చాలా 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 బాగుంది, మనకి ఫుడ్డీ మామ ప్రిపేర్ చేశారనమాట. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అనమాట. ఫుడ్ అయితే మా తమ్ముడు భర్త ఇలా సెలబ్రేట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే వాడు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉన్నట్టే కదా. తన కోసం ఏమైనా పింకీ కూడా చేయడానికి రెడీ అనమాట. అండ్ అలానే మా వీడియో ఎలా అనిపించిందో మీకు చెప్పండి. అండ్ నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, సునీల్ అండ్ గౌతమ్, మీకు తెలిసిందే. అండ్ ఫైనల్గా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్. నా అని పింకీ అఫీషియల్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్.